నమస్తే, వెల్కమ్ టు డిఎన్ ఫైవ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ కార్మిక సమ్మె సందర్భంగా కదం తొక్కిన కార్మికులు, ఎరుపెక్కిన చీరాల. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ర్యాలీ. ప్రకాశం జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు. ప్రకాశం జిల్లా చీరాల మోహన్ థియేటర్లో మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ 36వ పుట్టినరోజు వేడుకలు. ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె చీరాలలో తొలి రోజు విజయవంతంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్, గడియార స్తంభం, తహసీల్దార్ కార్యాలయం మీదుగా పట్టణంలో భారీ కార్మిక ర్యాలీ నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై సిద్ధయ్య, సిఐటియు, ఏఐటియుసి నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ కొనసాగిస్తుంది అని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువులు రేట్లు రెండింతలుగా పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు దేవతోటి నాగేశ్వరరావు, ఎం వసంతరావు, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఎల్ఐసి నాయకులు రామిరెడ్డి, అంగన్వాడీ నాయకురాలు ఎల్జిబెత్ రాణి, వెలుగు వివో సువార్త, సీలం రవి, ఏఐటీసీ అధ్యక్ష కార్యదర్శులు శామ్యల్, అచ్యుతుని బాబురావు, సిపిఐ ఏరియా కార్యదర్శి మేడా వెంకట్రావు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, బాణాల లక్ష్మీనారాయణ, సిహెచ్ ప్రకాష్, దుర్గాప్రసాద్ శివ, నాగమనోహర్ లోహియ, జయరామ్ రెడ్డి, చేనేత జన సమైక్య నాయకులు మాచెల్ల మోహన్ రావు, గోనబోయిన బ్రహ్మయ్య, ఆర్ఆర్ నాయుడు పాల్గొన్నారు. ఇవాళ ఈ సమ్మె యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటి? ఈ సమ్మె యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్, ఈ దేశంలో అంబేద్కర్ నాయకత్వంలో ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలని, నిర్మించాలని, అభివృద్ధి చేయాలని రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం అమలుని మొత్తం అంతా కూడా తొంగలో తొక్కేసి ప్రజల్ని విస్మరించి కేవలం పెద్ద కార్పొరేట్లు, పెద్ద పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు వీళ్ళకి లాభం కల్పించే విధంగా సంక్షేమ రాజ్యాన్ని మొత్తాన్ని కుంగలు దొరికే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ రాజ్యం అమలు కావాలంటే ఎవరికి అమలు కావాలి? ప్రధానంగా ఇక్కడ చేరారు మొత్తం ప్రజానీకం, ప్రజానీకంలో భాగంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఎల్ఐసి, పోస్టల్, బ్యాంకింగ్ ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఇందులో లక్షల సంఖ్యలో ప్రతి ఎత్తున ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. అలానే ప్రజల సంక్షేమం కోసం విద్యా రంగంలో, వైద్య రంగంలో అనేక అన్నింటిలో కూడా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, ఆశా, అంగన్వాడీ ఇతరత్ర ఉండే అనేక మంది వర్కర్స్ ఉన్నారు. అలానే ఆర్టీసీ ప్రధానమైనటువంటి రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, ఆర్టీసీ ఉన్నది. ఈ విధంగా అనేక రంగాల్లో పనిచేస్తున్నట్టు వీరందరూ ఈ దేశం యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రశ్నంతా ఉన్నది. ప్రధాన డిమాండ్గా న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాను. అట్లాగే అడుగడుగునా కూడా పోస్టల్ వ్యవస్థ అన్ని చోట్ల ఉందండి. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా డాక్ మిత్ర అనే సేవలు ప్రవేశపెట్టి మా పోస్టల్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. మమ్మల్ని ప్రైవేట్ రంగానికి అప్పగించే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అట్లాగే ఇప్పుడు జీడిఎస్లకి సెలవులు ఉన్నప్పటికీ వాళ్ళ సెలవుల్లో అంతకుముందైతే సబ్సిడ్యూట్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం పక్కన ఉండేటువంటి జీడిఎస్ అతనే డ్యూటీ చేయాలని చెప్పి వాళ్ళకి కాంబినేషన్ ఆఫ్ డ్యూటీ కింద వేసి వాళ్ళకి ఎటువంటి కూడా రెమ్యునరేషన్ ఇవ్వకుండా పని భారాన్ని పెంచారు. కాబట్టి వాళ్ళకి వెంటనే సబ్సిడ్యూట్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ ఉత్తర్వులు కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే కార్మికులకి ప్రశ్నించే హక్కు లేకుండా రూల్ 15(1)(c) అని చెప్పి కార్మిక వ్యతిరేక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఉత్తర్వులు కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. పోస్టల్ ఎంప్లాయీస్ అందరం మార్చి 28-29 తారీఖు సార్వత్రిక సమ్మెకు తాను ప్రతి ఒక్కరు ఈరోజు చీరాల హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు మేము ధర్నా కార్యక్రమానికి ఇచ్చి ఉన్నాము. మా యొక్క పోస్టల్ సమస్యలు వచ్చేసి ఒకటి, ఎన్పిఎస్ రద్దు చేయాలన్న దాని మీద, మరియు డాక్ మిత్ర సేవలు రద్దు చేయాలన్న దాని మీద, మరియు మా గ్రామీణ తపాలా ఉద్యోగుల సెలవులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దు చేయాలన్న విధానాలపై మేము ఈ రోజున సమ్మె కార్యక్రమానికి ముందు. హనుమంతునిపాడిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ర్యాలీ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు.
ధర్నాను ఉద్దేశించి వ్యాపార కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు పద్మజ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు లక్ష్మీదేవి వియారియా సంఘం నాయకులు చింతకుంట్ల యేసు ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం నాయకులు తిరుపతయ్య కేవీపీఎస్ నాయకులు కత్తి ఏబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో చాముండేశ్వరి సుజాత బాలకోటమ్మ పద్మ నారాయణమ్మ నాగమ్మ చెన్నమ్మ వెంకటేశ్వర రెడ్డి ఉస్తెల నారాయణ నాగయ్య వెంకటేశ్వర్లు రాములు డివైఎఫ్ఐ నాయకులు రమేష్ బాలకృష్ణ తిరుపతయ్య పాల్గొన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తన మానిఫెస్టోలోనే ఈ రాష్ట్రంలో పని చేసేటువంటి వాళ్ళందర్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు 1992 లో సుప్రీం కోర్టుకు కార్మిక సంఘాలు కోర్టుకి వెళ్తే అయ్యా మాతోటి ఎత్తి చాకరి చేయించుకుంటున్నారు కనీసం తింటానికి కూడా ఇవ్వనేటువంటి పరిస్థితి ఉంది మా వేతనాల మీద మీరు నిర్ణయం చేయాలి జోక్యం చేసుకుంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకని సుప్రీం కోర్టు ఆదేశాన్ని సక్రమంగా అమలు చేసి కనీస వేతనం 26,000 అనేది అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే విధంగా అంగన్వాడీ ఆశ మిడ్ డే మీల్స్ అన్ని రంగాలకు సంబంధించి క్రమేణ కుదింపు కార్యక్రమం మనం చూస్తున్నాం వివిధ పథకాలు వివిధ సర్వేలు పెట్టి ఎలిమెంట్ స్కూల్ను స్కుదించి అంగన్వాడీ వాళ్ళను స్కూల్లో బదలాయించి అంగన్వాడీ సెంటర్ను ఎత్తేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ను కుదించుకోవడం కోసం ఉద్యోగ జీతాలు తగ్గించుకోవడం కోసం సంక్షేమ రంగానికి కేటాయించే నిధులు కుదించడం కోసం పెద్ద కుట్ర చేస్తున్నారు మొన్ననే ప్రభుత్వం తీర్పు ఇచ్చేది మీరు చూసారా లేదు ప్రకాశం జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు కొండపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైందన్నారు ఉపాధి చూపే ఉద్యోగాలు లేవన్నారు అమ్మ ఒడి అంటూ నాన్న గొంతు తడి పథకానికి సొమ్ము ఖర్చు పెడుతున్నారని అన్నారు 48,000 కోట్లు వెనకేసుకున్నాడన్నారు మడమ తిప్పనని ఏకంగా మనిషే అడ్డదిడ్డంగా తిరిగాడని ఆరోపించారు ఒక్కసారని అడిగి అధికారంలోకి వచ్చి మరొకసారి అధికారం ఇవ్వకూడదు అనే దుస్థితికి దిగజారాడని అన్నారు చీరాల నుండి వచ్చే ఎన్నికల్లో సరైన అభ్యర్థిని రంగంలోకి దింపుతామన్నారు విగ్రహానికి విగ్రహాన్ని పుష్పాలంకృతం చేయవలసిందిగా పెద్దలైనటువంటి సంస్థరావు గారిని అలాగే బాల వీరాంజనేయ స్వామి గారిని విజయ్ కుమార్ గారిని అలాగే ఉమామహేశ్వరరావు గారిని వేడుకుంటూ ఉన్నా ప్రకాశం జిల్లా చీరాల మోహన్ థియేటర్లో మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ 36వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు రామకోటి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు రామ్ చరణ్ తేజ్ రాబోయే రోజుల్లో సినీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోకుల కిరణ్ బాబు మిరియాల శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం రాఘవ రామకృష్ణ శ్రీను జగన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు రామచరణ్ తేజ్ జన్మదిన సందర్భంగా చీరాల రామచరణ్ పట్టణ అధ్యక్షులైనటువంటి ఇంట్లో రామకృష్ణ గారు వారి సహకరించడంతో ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజున కేక్ కట్ చేసి ఆయన సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు అయితే సినీ ప్రపంచంలో ఎటువంటి ముందు జాగ్రత్తలు లేకపోయినా అతి తక్కువ టైంలో తండ్రి మించే తనయుడిలాగా ఒక మంచి ప్రజల్లో ఒక మంచి ఇమేజ్ పెంచుకొని మెగా పవర్ స్టార్ లాగా ఒక పేరు ప్రకటిస్తున్న మహానుభావుడు రామచరణ్ తేజ్ ఈ మధ్య లంకతం నుంచి తెలుగు సినీ ప్రపంచంలో ఎవరికి అందరూ ఇచ్చేది ఈ రోజున ఆర్ఆర్ సినిమాలో వారి రికార్డులు వాళ్ళే బద్దలు చేసే విధంగా ప్రతి సినిమా ఒక రికార్డు సృష్టిస్తూ ఆ రికార్డులు మళ్ళీ తిరిగి ఆయనే బద్దలు చేసే విధంగా మా రికార్డు సృష్టిస్తా అతి తక్కువ కాలంలో ఎవరికన్నా ఎత్తిదిగిన రామచరణ్ తేజ్ ప్రతి సంవత్సరం ఇంతకింతకి మంచి సినిమాలు తీస్తూ ప్రజా ఆదరణ పొందుతూ లక్షల కోట్ల మంది అభిమానులతో ముందు ఇంకా బంగారు భోజనం ఏర్పాటు చేసి తన అభిమానులను కూడా మంచిగా చూసుకుంటూ ఇండియన్ ఆకాశంలో ఎవరికి అంత ఎత్తు ఎదగాలని ఈ టౌన్ వైడ్గా చరణ్ తేజ్ అభిమానులు మొత్తం కోరుకుంటున్నారు
ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు, చిరంజీవి యువత అధ్యక్షులు పోలుదాసు ఫణి, రోటరీ క్లబ్ కార్యదర్శి పోలుదాసు రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు గూడూరి శివవర్మ ప్రసాద్, ఉగ్గిరాల మార్కండేయులు, మామిడాల సుబ్బారావుల ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 36వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్నరాజు సుబ్బారావు, ప్రభుత్వ వైద్యశాల పీడియాట్రిక్ వైద్యురాలు సుభాషిణి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము జిల్లాలో. అట్లానే ఈరోజు ఇక్కడ రోటరీ క్లబ్లో మా జనజీ యువత అండ్ రామచరణ ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారు మా ఫ్యాన్స్ వారు నిర్వహించిన అందరూ వచ్చేసి కూడా పాల్గొంటున్నారు. వారి ముందుగా ఉదయం నమస్కారాలు. అలానే ఈ సంవత్సరంలో మేము ప్రతిసారి కూడా చిరంజీవి అన్నయ్య గారి పుట్టినరోజున, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, అట్లనే రామచరణ్ గారి కూడా ప్రఖ్యాపన కొన్న చిరంజీవి గారు పుట్టినటువంటి ఏడాదిలో కరోనా సమయంలో గడ్డి 40 మంది గడ్డించి మార్కండేయ ఆధ్వర్యంలో అక్కడ చేసాము. అలానే ఈ రోజున ఇక్కడ క్లబ్లో ఇరుగా ఫ్యాన్స్ వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు, ఇది మొత్తం 40-50 మంది ఇస్తారని ఆశిస్తున్నాము. అలానే ఈ రోజున తర్వాత ఆశ్రమంలో ఇద్దరికి అన్నదానం చేస్తాము. అట్లనే పుట్టిన సందర్భంగా కేక్ కట్టేసి కానీ థియేటర్లో కూడా 6 గంటలకి పవన్ కళ్యాణ్ రామచరణ్ పుట్టిన సందర్భంగా కేక్ కట్టి కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ రోజున మా నోటికి పడకుండానే మాకు ఎక్కడ మా ప్రెసిడెంట్ మరి రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం. ఈ మధ్య కరోనా వచ్చిన దగ్గర నుంచి రక్తం దానం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు, భయపడిపోతున్నారు. ఇవాళ చాలా చోట్ల హాస్పిటల్స్లో రక్తం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా రోటరీ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా స్టేట్ బ్యాంక్ ఆర్మీ భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 1వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా రక్త బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మొన్న 20 రోజుల క్రితం మరి ఏరియా హాస్పిటల్లో చీరాల రోడ్డు క్లబ్ సంయుక్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించాం. దానికి ప్రారంభకులుగా కరణ వెంకటేష్ బాబు గారు, జంజన శ్రీనివాసరావు గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈరోజు చిరంజీవి యువతకు సంబంధించిన రామచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక 20 మంది వచ్చేసి బ్లడ్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి ఒక 4 మాత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమం ముందు రోజుల్లో కూడా రోటరీ అలానే చిరంజీవి యువత రామచరణ్ పుట్టినరోజుగా సందర్భంగా కానీ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మూలంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ కార్మిక సమ్మె సందర్భంగా కదం తొక్కిన కార్మికులు, ఎరుపెక్కిన చీరాల. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ర్యాలీ. ప్రకాశం జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు. ప్రకాశం జిల్లా చీరాల మోహన్ థియేటర్లో మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ 36వ పుట్టినరోజు వేడుకలు. ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి DN5 న్యూస్.